టీఆర్ఎస్ పార్టీ పనితీరు వచ్చేసి కేసీఆర్ గారు చాలా బాగా చేస్తున్నారండి. కేసీఆర్ కన్నా వచ్చేసి కేటీఆర్ గారు వచ్చేసి ఆయన యొక్క పనితీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ అయింది. మనకి ఇంతవరకు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనకు మెట్రో రైలు లేదు, ఇప్పుడు మెట్రో రైలు వచ్చింది. తర్వాత టీఎస్ ఐపాస్ కానీ ఇలాంటివన్నీ చాలా మంచి మంచి పథకాలు కేటీఆర్ గారు తీసుకొచ్చారండి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకు నేనైతే 90% మార్క్స్ వేస్తున్నానండి. పైచేయి ఎవరిది అవసరమే లేదండి, కంపల్సరీ టీఆర్ఎస్ ఇక్కడ, వేరే ఎవరు లేరు. ఇంకా ఇప్పుడు ఏమంటారు చూడు, పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కంపల్సరీ మంచిగా చేసే వాళ్ళకే కంపల్సరీ విమర్శలు అనేది వస్తుంటుంది. టెస్టింగ్ చేస్తే ఏముందండి, ఇప్పుడు చేసినా చేయకుండా ఒకటేనండి. ఇప్పుడు టెస్టింగ్ చేసినంత మాత్రం ఇంకా మనలో భయాన్ని పెంచడం అవుతుంది. టెస్టింగ్ చేయకుండా మనలో ధైర్యాన్ని పెంచింది ఆయన, నాకు తెలిసిన కాడికైతే. టెస్టింగ్ చేయడం వల్ల లాభం ఏం లేదు, కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళు టెస్టులు చేయడం ఏముంది, మనకు డౌట్ ఉంది పోయి చేయించుకోమని చెప్పాడు కదా అతను, మనం పోకపోతే ఆయన ఏం చేస్తాడు. అలాంటి ఛాయిసెస్ అయితే ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ఇక్కడ 100% 100కు 100 సీట్లు అయితే కంపల్సరీ వస్తుందండి. పథకాలు అనేది ఇష్టం ఉంటే ఎవరికి అవసరం ఉండదు. ఇప్పుడు పథకాల వల్ల అనేది ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తున్నాడు. అదే మీకు ఇప్పుడు 10,000 ఇస్తున్నాడంటే అవసరం ఉంది కాబట్టి వచ్చి తీసుకుంటున్నాం అన్నట్టు. ఇది పథకాల వల్ల సోమరిపోతులు అయ్యేది ఎవరూ లేదు. ఎవరు ఎట్లంటే అట్లా కంపల్సరీ ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది అంతే. అది పథకాల వల్ల సోమరిపోతులు ఎవరు అవ్వరు. వస్తున్నప్పుడు కంపల్సరీ, ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నప్పుడు తీసుకుంటారు, తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సోమరిపోతులు ఎందుకు అవుతారు? కేటీఆర్ పనితనం గురించి మనం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పలుకుబడి కానీ, తర్వాత మనకు అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు మన రీసెంట్గా అమెజాన్ వాళ్ళ మెయిన్ బ్రాంచ్ని ఇక్కడ ఓపెన్ చేశారు, దానివల్ల 20,000 మందికి ఉపాధి లభించింది. అదేవిధంగా దుర్గం చెరువు పైన కట్టిన కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఇప్పుడు మన సిటీ సరౌండింగ్ టోటల్గా సబ్బేస్ కానీ, ఎల్బి నగర్ పైన ఫ్లైఓవర్స్ టోటల్, ఇప్పుడు సిటీ శంషాబాద్ కూడా దగ్గర కూడా ఇప్పుడు ఇంకో ఫ్లైఓవర్ అవుతుంది. మొత్తం టోటల్ ఫ్లైఓవర్స్ కూడా కేటీఆర్ యొక్క చలవ వల్లనే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే బాగానే ఉంది, బట్ కాకపోతే కొన్ని రోడ్లు కొన్ని దిక్కుల్లో బాగున్నాయి, కొన్ని దిక్కుల్లో రోడ్స్ కూడా బాగలేవు. కొన్ని రోడ్స్ కానీ తర్వాత పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవన్నట్టు, కొద్దిగా పార్కింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పార్కింగ్ రోడ్స్, తర్వాత కొన్ని తోల మెయిన్ మెయిన్ ఏసి కొన్ని రోడ్స్ కూడా విశాలంగా లేవు, విశాలంగా చేయడం కూడా బాగుంటుందని. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణలో వచ్చేసి టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. మంచిగానే ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చింది, మంచిగానే అనిపిస్తాను. ఏ పార్టీ గెలిచినా కూడా మంచిదే, కానీ మన కేసీఆర్ పార్టీ గెలితేనే మంచిది. వీటిలో బాగానే చేశారు, డెవలప్మెంట్ బాగానే ఉంది. మొన్న వరకైతే కొద్దిగా వాటర్ వచ్చాయి, ప్రాబ్లమ్లు ఉన్నాం, దానికి ఏదో డబ్బులు ఇస్తా అన్నారు. నిన్న వచ్చాం, నిన్న రాలేదు, మళ్ళీ ఈరోజు వచ్చాం, అప్లై చేస్తాం. ప్రాబ్లం అయితే పెద్ద ఏమీ లేదు, మనం జాబులు చేసుకుంటాం, పొద్దున్న మొత్తం సాగి వెళ్ళిపోతాం. రోడ్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. స్థానికంగా పరిపాలన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కార్పొరేటర్ కానీ అందుబాటులో ఉంటారా మీకు? అంటే గాంధీ గారు, కృష్ణారావు సార్ మాకు అందుబాటులో ఉంటాం. కుక్కడపల్లిలో అన్నీ బాగున్నాయమ్మా, రోడ్లు కూడా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో బాగానే వేసారు రోడ్లు, డ్రైనేజీలు మా ఇంటి ముందు కూడా బాగానే ఉన్నాయి. గతం అంటే మనకు పెద్ద ఎక్కువ తెలియదు, ఇప్పుడు మన ఏరియా మాత్రం మనకు బాగానే ఉంది. ఇంకా అంతకుముందు సీఎం ఏం చేసాడో మనకేం తెలియదు, ప్రస్తుతమే బాగానే ఉంది. ఓకే, గుడ్.